జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కరోనా మహమ్మారి చైనాలో కరాల నృత్యం చేస్తోంది. ఏ వైపు చూసినా విషాద దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఏ దిక్కును పరికించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం డ్రాగన్ కంట్రీ యొక్క దీన పరిస్థితి. చేసుకున్న పాపం ఊరికే పోతుందా అని కూడా అనలేని దయనీయ స్థితిలో అక్కడి ప్రజలు వైద్యము రామచంద్ర అంటూ వేడుకుంటున్నారు. అయినా కూడా వారి ఆక్రందన అరణ్య రోదనే అవుతోంది. ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే శ్మశానాల్లో చోటు దొరక్క వీధుల్లో రోడ్లపైనే తమ వారిని దహనం చేస్తున్నారు. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. శ్మశానాల ముందు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆసుపత్రులు క్లినిక్ల ముందు పేషెంట్లు చికిత్స కోసం కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. షాంఘైలోని జనాభాలో ఇప్పటికే 70% పైగా మంది కోవిడ్ బారిన పడ్డారని అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు రాబోయే నెలల్లో 21 లక్షల కోవిడ్ మరణాలు సంభవించవచ్చునని చెబుతున్నారు. కేసులు భారీ సంఖ్యలో వస్తూ ఉండడంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. చాలామందికి వైద్యం అందటం లేదు. మార్చరీలు మృతదేహాలతో నిండిపోయాయి. శ్మశానాల్లో ఖాళీలు లేక రోడ్ల వెంట కూడా శవాలు పోగవుతున్నాయి. శ్మశాన వాటికల వద్ద రాత్రి నుంచే క్యూ గడుతున్నారు ప్రజలు. ఉదయం శ్మశాన వాటికలు తెరవగానే తమ వారి పేర్లు నమోదు చేయించేందుకు జనం పరుగులు పెడుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఇదే అదునుగా కొన్ని శ్మశాన వాటికలు దహన సంస్కారాల ఖర్చును కూడా విపరీతంగా పెంచేశాయి. అలాంటి క్రెమటోరియాలపై ప్రజలు ఆగ్రహంతో దాడి చేస్తున్నట్టుగా డైలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. చేసేదేమీ లేక ప్రజలు తమవారి దహన సంస్కారాల్ని వీధుల్లో నిర్వహించాల్సి వస్తోందని పేర్కొన్నారు. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబోలో అక్కడి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్ అవుతున్నాయి. నా తండ్రి కోవిడ్తో మరణించాడు. పెంచిన దహన సంస్కారాల ఖర్చు భరించలేకుండా ఉంది. అందువల్ల రోడ్డు పక్కనే దహన క్రియలు జరపాల్సి వస్తోంది అంటూ ఓ వ్యక్తి వీడియో పోస్ట్ చేసినట్టు బ్లూంబర్గ్ మీడియా కథనంలో పేర్కొన్నారు. చైనాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి చాలా విస్తృతంగా ఉందని, ప్రధాన నగరాల్లో 70% మంది ఈ వైరస్ బారిన పడ్డారని అక్కడి వైద్యులు చెబుతున్నట్టుగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గత ఏప్రిల్ మే నెలలతో పోలిస్తే ఇది 20-30 రెట్లు అధికమని పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం గత నెలలో కఠినమైన జీరో కోవిడ్ ఆంక్షలను సడలించింది. నాటి నుంచి అక్కడ కోవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. లండన్కు చెందిన అనలిటిక్స్ సంస్థ ఎయిర్ ఫ్యూరిటీ నివేదిక ప్రకారం చూస్తే డిసెంబర్ మొదటి 20 రోజుల్లో చైనాలో 250 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. అక్కడ పరిస్థితి భయానకంగా మారిన నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇంత జరుగుతున్నా కూడా చైనా ప్రభుత్వం మాత్రం కోవిడ్ బాధితుల సంఖ్యను చాలా తక్కువగా చూపిస్తోంది. మొదటి నుంచి కూడా కరోనా లెక్కల్ని సరిగ్గా వెల్లడించకుండా దాచేస్తోంది. ఇప్పుడు కూడా మళ్లీ అదేవిధంగా వ్యవహరిస్తోంది. ఈ వైఖరిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF7 కారణంగా చైనాలో భారీ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ చైనా మాత్రం అదేమీ లేదంటూ తప్పుడు లెక్కలు బయటపెడుతోంది. చైనాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దాదాపు 97% మేర ఈ కొత్త వేరియంట్ కారణంగానే వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అయితే చైనా కోవిడ్ కేసుల విషయంలో ఇస్తున్న సమాచారం సరిగ్గా ఉండడం లేదని WHO తేల్చి చెప్పేసింది. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టులను మాత్రమే ఇస్తోందని, మ్యుటేషన్లు, వేరియంట్లు, కోవిడ్ కేసుల సంఖ్య లాంటి వివరాలను అందించడం లేదని చెబుతోంది. ఇప్పటికే WHO ప్రతినిధులు చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ వేరియంట్ ఎక్కువగా సోకుతోంది, ఆసుపత్రుల్లో సరిగా చికిత్స అందుతోందా లేదా, జీనోమ్ సీక్వెన్సింగ్ ఎలా కొనసాగుతోంది, ఇలా అన్ని విషయాలను ఆరా తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా ఆరంభం మాత్రమేనని, అసలు కథ ముందుందని అంటున్నారు నిపుణులు. మరికొద్ది రోజుల్లో ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. 10-15 రోజుల పాటు కరోనా కేసులు ఉన్నట్టుండి పెరిగిపోతాయని కూడా చెబుతున్నారు. అంతేకాదు, గత రికార్డులను బద్దలుగొట్టే స్థాయిలో కేసులు నమోదవుతాయట. UKలోని ఆరోగ్య రంగ నిపుణులు చైనాలో ఏ స్థాయిలో కేసులు నమోదవుతాయో అంచనా వేస్తున్నారు. జనవరి 13న కరోనా అనూహ్య స్థాయిలో వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. అప్పటికి కరోనా బాధితుల సంఖ్య 37 లక్షలకు పెరుగుతుందని, అక్కడ నుంచి మరింత వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. జనవరి 23 నాటికి రోజుకు 25,000 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతారని సంచలన అంచనాలు వెలువరించారు నిపుణులు. ఇదే నిజమైతే గనక చైనా వణికిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నాయి.
కరోనా బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. నిపుణులు చెప్పినట్టుగా కేసులు ఆ స్థాయిలో పెరిగితే అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారో ఊహించుకోవడానికి కూడా భయంగానే ఉంది. సరైన వైద్యం దొరక్క ఇప్పటికే అల్లాడిపోతున్నారు ప్రజలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.